Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. రాజుగారి నిర్వేదం, త్వరలో టీడీపీకి గుడ్ బై. పూసపాటి వంశీకుడు, విజయనగరం సంస్థానాధీశుడు, 4.5 దశాబ్దాలకు పైగా రాజకీయాల్లో ఉంటూ పలుమార్లు రాష్ట్ర మంత్రిగా, ఒక తడవ కేంద్ర మంత్రిగా పనిచేసిన అశోక్ గజపతి రాజు పరిస్థితి ఇప్పుడు దారుణంగా ఉందని అంటున్నారు. ఇంత వెలుగు వెలిగి ఇప్పుడు ఇలా అంధకారంలోకి వెళ్ళిపోవడం ఏంటి అని ఆయన అనుచరులు కూడా మదన పడుతున్నారు. అశోక్ పై 2014 నుంచి తన పార్టీలోనే రాజకీయ కుట్రలు సాగుతున్నాయని అంటున్నారు. విజయనగరం రాజులకు పదవులు కొత్త కాదు, వాటికంటే కూడా పరువు గౌరవాలు వారికి మిన్న. ఓడిపోవడం గెలవడం అనేది ఎన్నికల క్రీడ, వాటికి అతీతంగా వారికి పేరు ప్రఖ్యాతులు ఉంటూ వచ్చాయి. రాజకీయం కంటే రాజులుగా రాచ టీవీతో వెలుగొందడమే వారికి తెలుసు. అందుకే ఎన్టీఆర్నే కాదని తన ఆత్మగౌరవం కోసం ఆనంద గజపతి రాజు ఆనాడే సైకిల్ దిగిపోయారు. ఆయన కంటే కొంత లౌక్యం తెలిసిన నేతగా అశోక్ గజపతి రాజు మాత్రం ఇప్పటిదాకా టీడీపీని అనుసరిస్తూ వచ్చారు. అయితే ఆయన తాజా ఎన్నికల్లో ఓడిపోయారు. దానికంటే ఎక్కువగా బాధించిన ఘటన ఆయన్ని వైసీపీ సర్కార్ మాన్సస్ ట్రస్ట్, సింహాచలం ట్రస్ట్ చైర్మన్ పదవుల నుంచి తప్పించడం. అశోక్ గజపతి రాజుకి ఇంకా పెద్ద బాధ మరోటి ఇప్పుడు పట్టి పీడిస్తోందట. ఆయన అనారోగ్య సమస్యలతో ఢిల్లీలో వైద్యం చేయించుకోవడానికి వెళ్లారు. సరిగ్గా ఆ సమయంలో వైసీపీ సర్కార్ స్కెచ్ గీసినట్లుగా ఆయన్ను తప్పించి ఆనంద్ కుమార్తె అయిన సంచయిత గజపతి రాజుని చైర్పర్సన్గా అశోక్ సీట్లో కూర్చోబెట్టింది. ఇదిలా ఉంటే సొంత పార్టీ నేతలు తనను కనీసం పలకరించకపోవడం, అండగా ఉండకపోవడం పట్ల రాజుగారు గొస్సవుతున్నారట. నిజానికి చంద్రబాబుకు అశోక్ మధ్య ఎడం 2014 నుంచే మొదలైంది. నాడు అశోక్ గజపతి రాజును లోక్సభకు పోటీ చేయించి కేంద్ర రాజకీయాల్లోకి పంపారు. అదృష్టం కలిసి వచ్చి ఆయన ఎంపీగా గెలిచారు. పొత్తులో భాగంగా మోదీ కూడా ఆయన్ని కేంద్ర మంత్రిగా ఎంచుకున్నారు. ఇక ఆయన చేత రాజీనామా చేయించే వరకు చంద్రబాబు అండుకో ఊరుకోలేదని అంటారు. 2019 ఎన్నికల ముందు కూడా ఇలాగే రాజకీయంగా దెబ్బ కొట్టాలని సొంత వారు చూశారని అంటారు. ప్రత్యర్థులకు వారే సాయం చేసి ఓడించారని చెబుతారు. ఇక తాజా ఎపిసోడ్తో రాజుగారు తట్టుకోలేకపోతున్నారట. వెన్నుపోట్లు అవమానాలు చూశాక రాజుగారు ఇక ఈ రాజకీయాలు మనకి ఎందుకు అని ఇప్పుడు భావిస్తున్నారట. ఆయన తొందరలోనే టీడీపీకి, పాలిటిక్స్కి కూడా గుడ్ బై కొడతారని అంటున్నారు. అదే జరిగితే టీడీపీకి గట్టి దెబ్బ పడినట్లే.